ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను, సారీ ఫర్ ద గ్యాప్. బట్ ఈరోజు వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ పీజీ ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు నేను చేసిన పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ నాలాంటి చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి. కమెంట్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయడానికే ట్రై చేశాను. నాకు తెలియకపోతే ఏయుకి కాల్ చేసి మరీ అడిగి కనుక్కొని చెప్పాను. సో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈరోజు వీడియోలో ఏయు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కోసం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఆ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాం. ఇదేనండి ఆ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ 19 సెప్టెంబర్ 2020న ఏయు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం ప్రెస్ నోట్. The Director, School of Distance Education, Andhra University informs that the examination of PG and professional courses which are scheduled from 5th October 2020 previous and 12th October 2020 final have been postponed due to COVID-19. The new examination date will be intimated later. For further details, the students may contact on the following numbers. సో అదండి అన్ని పీజీ ఎగ్జామ్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సి, ఎంహెచ్ఆర్ఎం ఇంకా పీజీ కోర్సెస్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. సో ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అని బాధపడే వాళ్ళకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి. సో మనం చేయాల్సిందల్లా ఏయు మళ్ళీ కొత్త టైం టేబుల్ అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేయడం. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్గా డిగ్రీ ఎగ్జామ్స్ కొత్త టైం టేబుల్ని కూడా రిలీజ్ చేసింది. ఆ ఎగ్జామ్స్ అక్టోబర్లోనే పెట్టాలనుకుంటున్నారు, టైం టేబుల్ కూడా ఇచ్చేశారు. సో దానివల్లే పీజీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారు అనుకుంటున్నాను. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఫర్ దర్ ఎగ్జామ్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమెంట్స్లో చాలామంది పీజీ ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. యాక్చువల్గా మనకి లాస్ట్ డేట్ ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 14 సెప్టెంబర్ 2020. ఒకవేళ మీరు ఆ డేట్లో కనుక సబ్మిట్ చేయకపోతే పెనాల్టీ అంటే 300 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి 21 సెప్టెంబర్ లోపు మనం సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ మనకి 21 సెప్టెంబర్ కూడా దాటేసింది, సో వాళ్ళు తీసుకోరు. కానీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి, మనకి అది ప్లస్ పాయింట్. మీరు ఇంకా ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే కనుక ఫస్ట్ మీరు ఏయు కాలేజ్కి వెళ్ళండి. ఏయు కాలేజ్కి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయండి, మేము ఇంకా ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు సో కారణాల వల్ల. సో మీరు అలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. సో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మీరు పక్కనే బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్లో డీడీ తీసుకోండి విత్ పెనాల్టీ. నార్మల్లీ 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీ అండ్ డీడీ ఛార్జెస్ 48 రూపీస్ అండ్ పెనాల్టీ 300, 1348 రూపీస్ డీడీ తీసుకుని మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసి చక్కగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి సబ్మిట్ చేసేయండి. నేను ఇది ఏయుకి కాల్ చేసి కూడా అడిగాను, వాళ్ళు ఇదే అన్నారు. యాక్చువల్గా ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ అయితే అయిపోయింది, కానీ మీరు ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసి మీరు ఇక్కడ ఇవ్వండి, పర్లేదు తీసుకుంటారు, ఎందుకంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు రిక్వెస్ట్ చేస్తే అని చెప్పారు. సో నేను కూడా అదే చెప్తున్నాను, మీరు కనుక ఇప్పటి వరకు ఎగ్జామ్ అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే పీజీ కోసం సబ్మిట్ చేయకపోతే కనుక ప్లీజ్ వెంటనే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని డీడీ పే చేసేసుకుని ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేసేయండి. అసైన్మెంట్స్ కూడా అంతే, మీరు ఇప్పటి వరకు రాయకపోతే కనుక రాసేసి వెంటనే వాళ్ళకి తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేసి కొంచెం లేట్ అయింది, కరోనా వల్ల కొంచెం రాలేకపోయాము, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసుకుని మీరు సబ్మిట్ చేసేయండి, వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు. ఓకే. అండ్ పీజీ ఎగ్జామ్ అప్లికేషన్ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి, డీడీ ఎలా పే చేయాలి, వీటన్నిటి మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసుకోండి. maximum first year వాళ్ళకే doubts ఉంటాయి. So first year వాళ్ళకే నేను explain చేశాను. Second year వాళ్ళకి already experience ఉంటుంది కాబట్టి వాళ్ళకి doubts ఉండవు. So మీకు కనుక doubts ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూసేయండి. And finally, ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు గనుక యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. And మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. And please support my efforts. See you in my next video.